Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ యువ ఎమ్మెల్యేకు ఎదురే లేదట. వైసీపీలో చాలామంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందరూ రాజకీయంగా వారు ఎవరూ పెద్దగా రాటుదేలలేకపోతున్నారు. ఉన్నవారిలో దూకుడు చూపించిన వారే జనాల మన్నలను అందుకుంటున్నారు. వారే రేపటి రోజున మళ్లీ మళ్లీ గెలిచేందుకు కూడా బాటలు వేసుకుంటున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు మంచి జోరు చూపిస్తున్నారు. ఆయన స్పీడ్ని అందుకోవడంలో టీడీపీ దాదాపుగా చతికిలపడిందనే చెప్పాలి. అసలు పెందుర్తి టికెట్ కోసం చాలామంది తలపండిన నేతలు పోటీ పడ్డారు. అయితే జగన్ చేయించిన పలు సర్వేల్లో అదీప్రాజ్ అయితేనే కరెక్ట్ అని తేలడంతో నేరుగా ఆయనకే టికెట్ ఇచ్చారు. అదీప్రాజ్కు వైసీపీ హైకమాండ్లో అందరు పెద్దల అండదండలు ఉన్నాయి. దాంతో తన నియోజకవర్గానికి అవసరమైనవే అన్ని ఆయన కోరి మరీ తెప్పించుకుంటున్నారు. పేదలకు ఇళ్ల స్కీమ్లో ఆయన పెద్ద ఎత్తున తన నియోజకవర్గానికి ఇళ్లను తెప్పించుకున్నారు. దాదాపుగా 30,000 ఇళ్లను ఆయన పెందుర్తిలో లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తరఫున కట్టిస్తున్నారు. దీంతోపాటు సంక్షేమ పథకాలు కూడా అర్హులైన అందరికీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో ఎప్పటికప్పుడు అదీప్రాజ్ టచ్లో ఉంటున్నారు. ఈ మధ్యనే అదీప్రాజ్ తన సతీమణిని కూడా పెందుర్తి సర్పంచ్గా గెలిపించుకునే సత్తా చాటారు. ఆయన మీద విమర్శలు చేస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు జోరు చేస్తున్నా కూడా అదీప్రాజ్ కూడా ధీటుగానే తిప్పికొడుతున్నారు. మీ హయాంలో ఒక్క ఇల్లు ఇవ్వలేని వారు విమర్శలు చేయడమేంటని సైకిల్ పార్టీ గాలి తీసేస్తున్నారు. పాలన అంటే వైసీపీ వచ్చాకనే జనాలకు తెలిసిందంటున్నారు. తన కొడుకు వయసుతో సమానమైన అదీప్రాజ్ మీద నేరుగా విమర్శలు చేయడానికి బండారు జంకుతున్నారు. మరోవైపు బండారుకు వయసు అయిపోవడంతో ఆయన రాజకీయానికి పెందుర్తిలో నోకలు చెల్లిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక బండారు తనయుడు అప్పలనాయుడిపై ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక అప్పలనాయుడిని అదీప్రాజ్ అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ యువ ఎమ్మెల్యే దూకుడు ముందు టీడీపీ వీగిపోతోంది అనే చెప్పాలి. మరోసారి గెలిచేందుకు సరైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు పోతున్న అదీప్రాజ్ని కట్టడి చేయడం మాత్రం ఈ టీడీపీ తండ్రి కొడుకుల తరం కావడం లేదనే అంటున్నారు.